ఆసనాలు పయనింపజేయ గౌరవనీయులు మన మంత్రివర్యులు ముఖ్య అతిథి గారికి ఒక్కసారి తమ కరదార ధ్వనులతో హర్షధ్వానాలు తెలియజేసిన కోరుచున్నాం పట్టుదలతో పట్టు వీడని విక్రమార్ अच्युत रेड्डी सिरिलोगेल्लु मार्केटिंग सर्विसेस प्राइवेट लिमिटेड मार्केटिंग एग्जीक्यूटिव मल्लेश उन्नारा माय फादर फार्मिंग चेस्तारु फार्मर ఎన్ని ఎకరాలు ఉంది 6 ఎకర్స్ ఎవరు కొడుకు ఫెయిల్ అయినా డిగ్రీ సార్ నైరే పాస్ అయినా పాస్ అవగా కిదర్పడే హెచ్ మహబూబ్ నగర్ ఎంబీఎస్ కాలేజ్ అప్పుడు ఫాదర్ క్యా కామ్ కర్తే మరే ఫాదర్ మజ్రీ కామ్ కర్తే इंका उन्न बाबू एमडी गार थैंक यू अंदर अंदर अम्मा वीलिंग मल्हे इंटरव्यू महबूबनगर अंटे पालमूर पालमूर अंटे लेबर लकु अड्डा निरक्षरास्यतकु चिवरी मुंदंजलु उंडडं सागुनीरु लेक तागुनीरु कटकटलाडुतू करू जिल्लालो देशंलो अत्यंत करुवैनटुवंटि जिल्ला मन महबूबनगर पालमूर तेलंगाण वच्चिन तर्वात दानि तिरिगि रायालनि चेप्पि मुख्यमंत्री गारु केसीआर गारु नेतृत्वंलो 9.5 సంవత్సరాలుగా మేము బట్ట ఫలితానికి అధికారులు ప్రజాప్రతినిధులు సమష్టి కృషితో చేసిన ఫలితానికి ఈ రోజు రోజు నీరు సాగునీరు కరెంట్ వ్యాపారము హాస్పిటల్ ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటట్టు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెంచుతూ ఈ రోజు మొన్ననే మహబూబ్ నగర్ లో
ఐటి పార్క్ కట్టి దానిలో 750 మంది స్థానికులకు ఐటి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు హైదరాబాద్లో ఒక అంతర్భాగంగా మామూనార్ అయింది. గంట వ్యవధిలో హైదరాబాద్ అయ్యేటట్లు జడ్చెల్ల మామూనార్ ఆధారి కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, అవన్నీ ప్రభుత్వ విధానాల వల్ల ఇలా ముఖ్యమంత్రి గారు ఆశిస్తూ ఇవన్నీ డెవలప్ చేసుకున్నందుకు ఇలా హైదరాబాద్ 1 అవర్ జర్నీ కనుక హైదరాబాద్లో కంపెనీలు అన్నీ కూడా మామూనార్లో జాబ్ మేలంటే 105 కంపెనీలు కానీ రావడం జరిగింది. 10,000 ఉద్యోగాలు అవకాశం ఇచ్చేటట్లు ఆ రిక్రూట్మెంట్ చేసేటట్లు ఈరోజు 105 కంపెనీలతో 10,000 ఉద్యోగాలు ఇలా చేసినాం. మళ్ళీ త్వరలోనే మళ్ళీ ఒక 10,000 ఉద్యోగాలకు జాబ్ మేళ పెడతాం. నెక్స్ట్ ఇయర్ మనకు ఈ మామూనార్లోనే, గతంలో 2014 కన్నా ముందు ఒక చిన్న ఇండస్ట్రీ లేదు, ఇవాళ మామూనార్లోనే 10,000 ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఒకే ఒక మెగా గిగా కంపెనీ అమర్ రాజా నెక్స్ట్ 1 ఇయర్లో కంప్లీట్ అవుతుంది. అమెరికాలో నుండి 2 కంపెనీలు కూడా అగ్రిమెంట్ చేసుకుంటా ఉన్నాం. హనుమాన ఫుడ్ పార్క్ కూడా స్టార్ట్ చేస్తాం. 20-30 వేల కుటుంబాలు బతికేటట్లు, ఇక్కడనే ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటట్టు గొప్ప గొప్ప కంపెనీలు చేస్తాం. హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీలలో కూడా మామూనార్ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటట్లు, మామూనార్ అత్యంత సమీపంలో ఉంది కనుక డైలీ ఉదయం మధ్య జాబ్ చేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక, రవాణా వ్యవస్థ కూడా ఉంది కనుక మా వాళ్ళని తీసుకోండి, మా అవకాశం ఇస్తే అక్కడనే కూడా ఉంటారని చెప్పి ఇలా 7th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తున్నాం, 10th ఫెయిల్ పాస్ అయిన వాళ్ళకి ఇస్తున్నాం, డిగ్రీ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఇస్తున్నాం. విద్యా అర్హత తగ్గట్లు అర్హత లేని వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాం కనుక ప్రభుత్వ రంగంలో కూడా ఈ దేశంలో హైయెస్ట్ రిక్రూట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. ప్రైవేట్ రంగంలో కూడా మామూనార్లో నిరుద్యోగులు ఉట్టి ఎదురకుండా తల్లిదండ్రులకి ఇంత అన్నం పెట్టేటట్లు బతికేటట్లు గౌరవంగా బతికేటట్లు చేయాలనే లక్ష్యంతోనే చేస్తున్నాం. ఫ్యూచర్ మహబూబ్నగర్ అత్యంత అద్భుతంగా అన్ని రంగాల్లో, హాస్పిటల్ చూసినా అన్ని హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఆధ్యాత్మిక చూస్తే టెంపుల్ కానీ, మసీదులు కానీ, దర్గాలు కానీ, చర్చిలు కానీ, లాండ్ చూస్తే పగడబందిగా, ఇండస్ట్రీస్ చూస్తే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేటట్లు, మొత్తం జనసాంద్రత పెరిగేటట్లు, మామూనార్లో చిన్న వ్యాపారం చేసుకుంటే కూడా బతుకుదేరు ఉందిరా అనేటట్లు గ్యారంటీగా చేస్తాం. గతంలో కులం పేరు మీద, మతం పేరు మీద మతకాలు సృష్టించి ఎంతోమంది చనిపోయారు, అది జరగవద్దు. బాగుపడాలి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మన కళ్ళ ముందర సుఖపెట్టాలి, గౌరవంగా బతకాలి, ఈ ప్రాంతంలో అన్నీ ఉన్నాయని చెప్పి ఇలా మరి చేస్తూ పోతున్నాం. జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అధికారులు, జిల్లా అధికారులు అందరి సమన్వయం, ముఖ్యంగా మా ప్రజాప్రతినిధులు కూడా ఏ చిన్న కార్యక్రమాన్ని కూడా వాళ్ళంతగా ముందొచ్చి సైనికులా పనిచేయడం, మరి విద్యార్థులకు చదువుకున్న వాళ్లకు ఒక భరోసా ఇవ్వడం. తెలంగాణ రాకముందు స్కూల్ లేక, కాలేజీలు లేక, ఆర్థిక పరిస్థితి బాగాలేక రైతు కుటుంబాలు చాలామంది చదివేక 7th 10th ఆపిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా 7th 10th వాళ్ళకు కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వచ్చని ప్రూవ్ చేయడానికి ఇలా ఈ చెల్లి నాయక్ 10th ఇంటర్మీడియట్ మేస్త్రి పని చేసి చదువు ఇంటర్మీడియట్ ఆగిపోయింది. ఇలా 14,000 రూపాయల జీతంతో, జీతభత్యాలతో, అకామిడేషన్తో ఫుడ్ పెట్టి ఇలా 14,000 ఇస్తున్నాం. తల్లిదండ్రులకు భారం పోయింది. ఈ చెల్లి కానీ, తమ్ముడు కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు తల్లిదండ్రులు చదివించి మళ్ళీ రోజు తల్లిదండ్రులు పెడితేనే, కష్టపడి పెడితేనే ఆ తిండి తిని వీళ్ళు బతికేది. కానీ ఇలా రేపు వీళ్ళ జీతంతో వీళ్ళ తల్లిదండ్రులకు 1,000 రూపాయలు మిగిలినవమ్మ, ఇగో పండ్లు తెచ్చుకోమ్మా, కూరగాయలు తెచ్చినమ్మా అంటే ఆ తల్లిదండ్రులు ఎంతో ఉప్పొంగుతారో ఆలోచన చేయండి. వీళ్ళ కళ్ళ తల్లిదండ్రులు, మామూనార్ జిల్లాలో ఉంటున్న యువతి యువకుల తల్లిదండ్రులు గర్వపడేటట్లు చేయడమే మా లక్ష్యం. ఖచ్చితంగా ఇది కొనసాగుతూనే ఉంటుంది. నిరంతరంగా ఎవరి ఇయర్ జాబ్ మేళలు పెడతాం, ఎవరి ఇయర్ ఇండస్ట్రీ తీసుకొస్తాం, ఎవరి ఇయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెంచుతూ పోతాం, ఎవరి ఇయర్ కొత్త కొత్త హాస్పిటల్స్, కొత్త కొత్త విధానాలు దేశంలో ఎక్కడ వస్తాయో రాష్ట్రంలో వచ్చినటువంటివి మన ముఖ్యమంత్రి గారి సహకారంతో అన్నీ కూడా తీసుకొస్తాం. గత 8-9 సంవత్సరాలుగా ఐటీఐ ద్వారా కూడా, అక్కడ శ్రీనివాస్ గారు అన్నాడు ప్రిన్సిపల్, ఐటీఐలో కూడా మీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ఐటీఐ స్టూడెంట్స్ కూడా ఎవరి ఇయర్ ఉద్యోగ అవకాశాలు పెట్టి ఐటీఐ తర్వాత వొకేషనల్ కోర్సు విద్యార్థులు అందరూ కూడా చేస్తూ వస్తున్నాం. కనుక ఎవరు నేను చదువుకోలేదు ఏ ఉద్యోగం వస్తా అనుకోకండి, నువ్వు ఏం చదివినా చదువుకోకపోయినా నీలో ఉన్న మంచితనం శ్రమశక్తి బట్టి నీకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయనే సంగతి మర్చిపోవద్దని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సహకరించిన కంపెనీలందరూ కూడా థ్యాంక్ యూ. ఒకే ఒక కంపెనీ మా ఎండి గారు ఎంతమందికి ఇచ్చారు, ఇప్పుడే 6 మందికి రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. మీ కంపెనీ ఈ మనప్పురం ఫైనాన్స్ అంటే ఇది కలెక్షన్ చిట్ ఫండ్ లాంటిది అనమాట. తర్వాత అపోలో ఫార్మసీ, పెద్ద బిగ్ ఫార్మసీ,
అరవిందో ఫార్మసీ ఇంకా చాలా ఉన్నాయి. అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని చెప్పి సహకరించిన అధికారులకు మా డైరెక్టర్ గారు వెంకటేశం గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మిగతా జిల్లాధికారులు, అడిషనల్ కలెక్టర్స్కు, మా మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, మా పెద్దలందరికీ సాయంత్రం వరకు ఇక్కడిక్కడ ఉండి మీరు మీ ప్రాంతాల్లో ఉండే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలుచుకొచ్చి అరే ఉట్టి అక్కడ ఇక్కడ అవరా టైం తిరగదు బిడ్డ, ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకో, ఇక్కడ అవకాశం ఉందని ఇక్కడ పంపించండి. రాని వాళ్ళకు కూడా జాబ్ రాని వాళ్ళ జాబితా తయారు చేసుకొని మళ్ళీ వాళ్ళని ఫాలోఅప్ చేసి ఎక్కడ ఉద్యోగాలు ఉంటే అక్కడ పంపించి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటట్టు కూడా మా స్టాఫ్, మా సిబ్బంది చేస్తారని చెప్పి తెలియజేస్తూ